హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తాజా వార్త. డిజిషన్ నోటిఫికేషన్ వాయిదా 2018 నోటిఫికేషన్ వాయిదా పడింది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 10 నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్న ఆచరణకు అవసరమైన లాంఛనాలు ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా అనివార్యంగా మారింది. ఎన్ని పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి, విద్యాశాఖలో పాటు ఏ పాఠశాలకు చెందిన ఖాళీలను ఇందులో కలపాలి, ఏ విధానంలో డిఎస్సి నిర్వహించాలనే అంశాలపై సంతృప్తి రాకపోవడంతో పాఠశాల విద్య కమిషన్ కూడా ఇంకా తుది చర్యలు విభజించలేదు. వివిధ అంశాలపై సంతృప్తి వచ్చాక ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖకు చెందిన పోస్టులకు రోస్టర్ సిద్ధమైనప్పటికీ ఇతర శాఖల నుంచి కావాలి. మున్సిపల్ శాఖ ఇప్పటికే ఇచ్చిన తమ పోస్టులను కూడా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చెయ్యాలని కోరింది. కానీ ఇప్పుడు మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న టీచర్లు బదిలీలు నిర్వహించాలని ప్రతిపాదన తెరపైకి రాకపోవడంతో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తే పరిస్థితి నెలకొంది. బీసీ సంక్షేమ శాఖ తమ పరిధిలోని పోస్టుల భర్తీకి సంబంధిత తెలిపిన ఇంకా రోస్టర్ పూర్తి చేసి పంపాల్సి ఉంది. సాంఘిక సంక్షేమ గిరిజన శాఖ నుంచి టీచర్ పోస్టులపై బుధవారానికి సంతృప్తి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు అంగీకరించిన అయా పోస్టులకు రోస్టర్ చేసి పంపాల్సి ఉంది. పీఈటీ పోస్టల్ పెంచాలని డిమాండ్లపైన వివిధ శాఖ సజ్జనభజన జరుగుతుంది. గతంలో 1056 పీఈటీ ఖాళీలు ఉన్నట్టు చెప్పిన ఆర్థిక శాఖ ప్రతిపాదనలను కేవలం 47 పోస్టుల భర్తీకి అనుమతించడంపై సంబంధిత అర్హతలున్న నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో మరో 300 పీఈటీ పోస్టులను పెంచే విధంగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. టెట్ కమిటీ నిర్వహణకు సంబంధించి గతంలో పాఠశాల విద్యాశాఖ పంపిన ప్రకారం గ్రీన్ సిగ్నల్ లభించలేదు. డిఎస్సి 2018 నోటిఫికేషన్ ముందుగా పూర్తి చేయాల్సినపై నిర్ణయాలు తీసుకోకపోవడంతో డిఎస్సి పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినా ఈ అంశంపైన తుది నిర్ణయం తీసుకోలేదు.